వైసీపీలో కీలకంగా వ్యవహరించే విజయసాయి రెడ్డికి రాజ్యసభ టికెట్ మరోసారి లభించదని తెలుస్తోంది. దీంతో పార్టీలో జరిగే మార్పులు ఏ విధంగా ఉన్నా కూడా ఇకపై ఆయన మాత్రం పెద్దల సభలో కనిపించే అవకాశాలు తక్కువే. వచ్చే జూన్ నాటికి ఆయన పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే పార్టీ అనుబంధ విభాగాల నిర్వహణ బాధ్యతలను ఆయనకు నిన్ననే అప్పగించారు జగన్. రాజ్యసభ సీటు ఇవ్వకని పార్టీ విభాగాలకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారు అని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయసాయిని ఢిల్లీలో కంటే ఏపీలోని ఆయన సేవలు ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు అంటున్నారు. దీంతో ఆయనకు మళ్లీ రాజ్యసభ సీటు రాదని కొందరు అంటున్నారు. ఆయన స్థానంలో కొత్తగా ఎవరిని తీసుకోనున్నారో కూడా తెలియడం లేదు. నిబంధనల ప్రకారం 4 ఎంపీ టికెట్లను వైసీపీ కైవసం చేసుకోనుంది. ఈ విధంగా చూసుకుంటే సాయి రెడ్డికి బదులు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇంకెవరైనా ఆశావహులకు చోటు ఇవ్వనున్నారా అనే సందేహం కూడా వస్తోంది. ఎప్పటి నుంచో వైసీపీ తనను రాజ్యసభకు పంపాలని పట్టుబడుతున్నారు. ఆయనను కానీ లేదా జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత సామాజిక వర్గం నేతను కానీ ఎంపిక చేయొచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఢిల్లీ పరిణామాలు చూసే బాధ్యతను అప్పగించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇప్పటిదాకా ఉన్న అవినాష్ కు అని మిథున్ కానీ జగన్ ఆకాంక్షలకు అనుగుణంగా లేరు అని తెలుస్తోంది. వీరిని కాకుండా ఢిల్లీలో పార్టీ నిర్వహణ బాధ్యతను సజ్జలకు అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా జగన్ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఒకనాటి జర్నలిస్ట్ ఇప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దల సభకు వెళ్లొచ్చు. ఇక మరో టికెట్ శ్రీకాకుళం జిల్లా కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణికి వస్తే రావచ్చు. ఆ విధంగా ఉత్తరాంధ్రను జగన్ న్యాయం చేయొచ్చు అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. వీరితో పాటు కాపు సామాజిక వర్గ నేతల్లో ఎవరో ఒకరికి టికెట్ దక్కుతుంది.